ఆయన ఆశయ సాధకుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన మహామనిషి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే కనుమూసారు అలాంటి మహామనిషి జ్ఞాపకార్థం హన్మకొండ ఏకశీల పార్కును అభివృద్ధి చేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి టీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలు ఏళ్లు గడుస్తున్నా చేతల్లో మాత్రం చూపడం లేదు మరుగున పడుతున్న జైశంకర్ స్మృతి ఒకటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్నుమూశారు హన్మకొండ బాల సముద్రంలోని ఏకశిలా పార్కులో అభిమానులకు కడసారి చూపు దక్కేందుకు ఆయన పార్థివ దేహాన్ని అందుబాటులో ఉంచారు అప్పటి అధ్యక్షుడు ఇప్పటి సీఎం కేసీఆర్ పార్క్ దగ్గరకు వచ్చి నివాళులర్పించారు అంత్యక్రియల్లో పాల్గొన్నారు సార్ ను రాబోయే తరాలు గుర్తుంచుకోవడానికి ఆయన పేరుతో ఓ స్మృతివనం ఉండాలి అని చెప్పారు స్వరాష్ట్రంలో ఎవరు ఊహించని రీతిలో దానికి శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు ఆపై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అప్పట్లో నాయకులు చెప్పిన మాటలు ఏళ్లు కడుస్తున్నా చేతల్లో మాత్రం చూపటం లేదు స్వరాష్ట్ర ఏర్పాటే అంతిమ లక్ష్యంగా ఉద్యమ భావాజలాల్ని కోట్లాది జనాల గొంతులోకి తీసుకెళ్లినా సిద్ధాంతకర్త తొలి మలివిడత ఉద్యమాలకు వారధిగా నిలిచిన తెలంగాణ జాతిపిత తెలంగాణ మొత్తంలో సార్ అని గౌరవంగా పిలుచుకున్న వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కల సాకారం కాకుండానే ఆయన కన్నుమూశారు ఆయనను యాదికి ఉంచుకోవడంలో భాగంగా చేపట్టిన పనులు మాత్రం సార్ చేస్తున్నాయి రెండు వేల పదిహేడులో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ వరంగల్ సిటీలో పర్యటించారు జయశంకర్ స్మృతివనం పనులకు శంకుస్థాపన చేశారు మూడు కోట్ల రూపాయల పైచీలకు నిధులతో పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మొదటి దశలో ఒక కోటి ఏడు లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు గ్రేటర్ కార్పొరేషన్ తో పాటు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి పనుల పర్యవేక్షణ అప్పచెప్పారు ఏడాదిలోగా పనులు పూర్తి చేసి ఉన్న పార్క్ మధ్యలో ఎన్నో రివ్యూలు మరెన్నో డెడ్ లైన్లు అయినా పనులు పూర్తి కావడం లేదు పార్క్ అనేది ఎప్పటి నుంచో మన భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి ప్రొఫెసర్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ కోసం పోటు పడిపోయి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి మరి అతను చనిపోయినా కూడా ఎలాంటి మార్పు లేకుండా అలాగే పడి ఉన్నటువంటి వరంగల్ జిల్లాకి ఇంత ఇద్దరు మంత్రులు ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఆరు సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఏకశిలా పార్క్ అనేది డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది పిల్లలు ఆడుకోవడానికి కానీ ఎలాంటి అసలు పచ్చదనం అనేది లేకుండా పోయి పంచాయతీలకు మాత్రమే అది లోక స్థిద్దపరచినట్టుగా ఈరోజు భావిస్తున్నారు గతంలో నగరంలో పచ్చదనంతో ఉన్న ఏకశిలా పార్కును స్మృతి పేరుతో మొత్తం తొలగించారు చిన్నపాటి సమావేశాలకు వేదికగా ఉండే బిల్డింగును కూల్చివేశారు కేజీఆర్ ఈ పనులను ప్రారంభించిన ఈ మూడేళ్లలో ఎంట్రన్స్ లో ఓ పిల్లర్ గజిబిజిగా కొన్ని నిర్మాణాలు చేసి వదిలేశారు దీంతో ఎక్కడ చూసినా చెట్ల కొమ్మలు చెత్తా చెదారమే కనిపిస్తోంది పార్కు లోపల భాగమంతా విహీనంగా తయారైంది పార్కు లోపలున్న ప్రొఫెసర్ విగ్రహం ముక్కు ఊడిపోయింది సాయంత్రం అయితే చాలు మందుబాబులకు అడ్డాగా మారుతోంది జిల్లా కేంద్రంలో నిరసనలు ధర్నాలు చేపట్టడానికి అధికారులు ఈ పార్కును వేదికగా చేశారు క్షణం పార్క్ దుస్థితిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు పార్క్ అభివృద్ధిని స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యమ గురువుగా జయశంకర్ అంటే వల్లమలన ప్రేమను చెప్పే సీఎం కేసీఆర్ సార్ సొంత ఊరైన వరంగల్ రూరల్ జిల్లా అక్కంపేటకు రావాలి అని అక్కడి జనం ఎన్నో సార్లు కోరారు అయినా ఏనాడు అది కార్యరూపం దాల్చలేదు ఈరోజు మన ఏకశీల పార్క్ పరిస్థితి చూసుకుంటా అంటే చాలా దారుణంగా ఉన్నది నగరం నడుబొడ్డులో ప్రొఫెసర్ శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి పేరు మీద ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు కానీ ఇప్పటివరకు దానికి దిక్కు దిశ లేకుండా మొదటి దఫా కోటి నలభై లక్షలు చేసినాం చేసినామన్నారు కానీ కోటి రూపాయల పని ఎక్కడ జరిగిందన్నది కూడా అర్థం కావట్లేదు ఆరు సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఆయనని విస్మరించారు తెలంగాణ సిద్ధాంతకర్త అంటారు తెలంగాణ జాతిపిత అని చెప్తారు కానీ ఆయన పక్కకు పెట్టేసి రోజు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు జయంతిలకి వర్ధంతులకు తప్ప ఏనాడు ఏకశిల పార్క్ అనేది గుర్తుకు రాకుండా చేస్తారు జయశంకర్ జయంతి సందర్భంగా రెండు వేల పదహారులో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అక్కంపేటను సందర్శించారు జయశంకర్ గుర్తుగా రాష్ట్రంలోనే అక్కంపేటను నెంబర్ వన్ గా మారుస్తాను అని హామీ ఇచ్చారు తీరా నాలుగేళ్లు గడిచాక చూస్తే దాదాపు వెయ్యి మంది ఉండే ఊరిలో ఇప్పటికీ పీహెచ్సీ లేదు వర్షాకాలం వచ్చింది అంటే జనాలు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టలేదు నలభై శాతం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక మురుగునీరు రోడ్డు పైన పారుతోంది కుల సంఘాలకు ఇస్తామన్న కమ్యూనిటీ భవనాలు ఇవ్వలేదు జయశంకర్ పేరుతో స్మారక భవనం మ్యూజియం నిర్మిస్తామని చెప్పినా కట్టనే లేదు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు నాయకులు స్పందించి చెప్పిన మాటలు చేయాల్సిన పనులు పూర్తిగా చేయాలి అని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కోరుతున్నారు